రెడ్డి గారు ఏది చేసినా గొప్ప, అది చేస్తే గొప్ప, అది కాకుండా ఇది చేసినా కూడా గొప్పే. చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినప్పటికీ అది గొప్ప అని చెప్పేటటువంటి పత్రికలు, ఆయన చేసిన ప్రతి పని కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పి ప్రజల్ని నమ్మించాలని ప్రయత్నం చేసేటటువంటి రాతలు రాసేటటువంటి పత్రికలు చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఊసరవెల్లిలాగా రంగులు మార్చినప్పుడల్లా తన రాజకీయ సిద్ధాంతాలు కూడా మారిపోతుంటాయి. దానికి అనుగుణంగానే పత్రికలు కూడా చంద్రబాబు నాయుడు గారు చేసింది చాలా గొప్ప, ఆ సిద్ధాంతం కన్నా ఈ సిద్ధాంతమే చాలా గొప్పది అని, అంతకు ముందు చెప్పిన సిద్ధాంతం కన్నా కూడా ఈ సిద్ధాంతం అద్భుతంగా ఉన్నది అని చెప్పి రాసి ప్రజల్ని నమ్మించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా నష్టాన్ని తెస్తుంది అంటే ఆహా నష్టాన్ని తెచ్చేమాట వాస్తవం అన్నారు అందరూ. లేదు లేదు, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా జీవం లాంటిది, అది కావాలి అంటే అవునవును కావాలి అని అన్నారు అందరూ. మోడీ గారు చాలా గొప్పవాడు, అద్భుతమైన పరిపాలన చేస్తున్నాడు అని చంద్రబాబు నాయుడు గారు అంటే నిజమే నిజమే, మోడీ గారు అద్భుతమైన పరిపాలన చేస్తున్నాడు అనాలి. మోడీ గారు చంక దిగిన తర్వాత మోడీ గారు దుర్మార్గుడు అంటే అవునవును మోడీ గారు దుర్మార్గుడు అనాలి. రాహుల్ గాంధీ గారు అద్భుతంగా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ చాలా గొప్పది, రాహుల్ గాంధీ గారు చాలా గొప్పవాడు అంటే ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ గారు చాలా గొప్పవాడు, అద్భుతమైన వాడు, కాంగ్రెస్ చాలా గొప్పది, ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటిది కాంగ్రెస్ పార్టీ అనాలి. ఏమిటి ధోరణి అంటున్నా? ఈ ధోరణి చెప్పేవాడికి సిగ్గులేదు, అది నమ్మించడానికి ప్రయత్నం చేసేటటువంటి పత్రికలకు సిగ్గులేదు. ఇదంతా చూస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మానసిక వైకల్యం బాగా పెరిగిపోయిందనేటువంటి భావన రోజు రోజుకి కలుగుతూ ఉన్నది. మనం ఈ మధ్యన చూసాం, ఈ మధ్యన జరిగినటువంటి కొన్ని సంఘటనలు, తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తు ఖరారు కాకముందు ఒక విధంగా మాట్లాడారు, తెలంగాణలో ఎన్నికల్లో బోర్లా పాడిన తర్వాత మరొక రకంగా మాట్లాడతారు, టీఆర్ఎస్తో పొత్తు కోసం నానా తంటాలు పడ్డాడు చంద్రబాబు నాయుడు గారు. ఒక విధంగా చెప్పాలంటే టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడం కోసం వెంపర్లాడారు, ఒక విధంగా గడ్డి కరిచారు. ఆ మధ్యన హరికృష్ణ గారు చనిపోతే హరికృష్ణ గారి శవాన్ని చూడటానికి వచ్చినటువంటి కేటీఆర్తో మనం పొత్తు పెట్టుకుందామని అడిగాడు. సాక్షాత్తు శాసనసభలోనే నేను పొత్తు పెట్టుకోవాలనుకున్నాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. చెప్పి పొత్తు వికటించిన తర్వాత పొత్తుకి కేసీఆర్, కేటీఆర్, టీఆర్ఎస్ అంగీకరించకపోతే ఇవాళ మాట్లాడుతున్నారు ఎన్నికల్లో అయిపోయిన తర్వాత టీఆర్ఎస్ అట ప్రత్యేక హోదాని వ్యతిరేకించిందట, ప్రత్యేక హోదాని వ్యతిరేకించింది టీఆర్ఎస్. అయ్యా నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు గుర్తులేదా? నువ్వు పొత్తు పెట్టుకోవాలని వెంపర్లాడినప్పుడు గుర్తులేదా అని అడుగుతా ఉన్నా. ఆ రోజున మాత్రం ఇవేం గుర్తు కావు. టీఆర్ఎస్తో పొత్తుకు అంగీకరించి ఉన్నట్లయితే పొత్తు పెట్టుకొని అసలు టీఆర్ఎస్ తెలుగుదేశం పార్టీ కలిసిమెలిసి ఉండవలసినటువంటి రాజకీయ చరితాత్మకమైనటువంటి అవసరం ఉన్నది కాబట్టే మేము పొత్తు పెట్టుకున్నాం, పక్క రాష్ట్రాలు అందరూ కలిసిమెలిసి ఉండాలి కాబట్టే మేము పొత్తు పెట్టుకున్నామని మీరు చెప్పేవాళ్ళు, ఈ పత్రికలు రాసేవి, ప్రజలు నమ్మాలని ఘోషించేవారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, మీరు టీఆర్ఎస్ ఛీ పో అన్న తర్వాత అక్కడ దిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. నిజంగా నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, మీరు రాజకీయ ఉద్దండులు, రాజకీయంగా చాలా అనుభవం ఉన్నవారు, చాలా తెలివి గలవారు అని పత్రికలు రాస్తున్నాయే మీకు సంబంధించిన పత్రికలు, ఎందుకు మీరు టీఆర్ఎస్తో పొత్తు దిగిపోయిన తర్వాత పొత్తు పెట్టుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు ఎందుకు వెళ్ళారని అడుగుతా ఉన్నా. పొత్తుకు వెళ్ళి ఇవాళ ఏం చెప్తున్నారంటే ఒక చరితాత్మకమైన అవసరం. నేను అడుగుతా ఉన్నా టీఆర్ఎస్ పొత్తు ఒప్పుకుంటే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునేవాళ్ళ? కాంగ్రెస్ని ఏ విధంగా దూషించేవాళ్ళు?
ఇవాళ టీఆర్ఎస్ని ఏ విధంగా దూషిస్తున్నారో అంతకన్నా 10 రెట్లు కాంగ్రెస్ పార్టీని మీరు దూషించి ఉండేవారా కాదా ఒకసారి ఆలోచించమని మనం వచ్చేస్తున్నాను. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఏమిటండి? నాకు అర్థం కాదు. ఆంధ్రప్రదేశ్కి, ఈ 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ పార్టీ ఏమి చేసింది? అడ్డగోలుగా విభజించింది, విభజన బిల్లులో పెట్టినటువంటివి స్పష్టంగా పెట్టలేదు, ప్రత్యేక హోదాని దానిలో పొందుపరచలేదు. ఆ రోజునే ప్రత్యేక హోదా ఇచ్చి ఉన్నట్లయితే ఈ తగాదా ఉండేది కాదు. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కన్నీరు పెట్టుకోవలసినటువంటి దుష్ట పరిపాలన అందించడానికి మీరు కారణభూతం అవడానికి కాంగ్రెస్ పార్టీ యొక్క కారణం కాదని అడుగుతా ఉన్నా. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ పార్టీతో మీరు పొత్తు పెట్టుకొని బోర్లా పడిన తర్వాత ఇవాళ మళ్ళా గోబెల్ ప్రచారం చేస్తున్నారు, దుర్మార్గమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. మేమంతా సంబరాలు చేసుకుంటున్నాం, మేమంతా అది చేసుకుంటున్నాం ఇది చేసుకుంటున్నాం అని బుద్ధుండాలంటున్నా, సిగ్గుండాలంటున్నా. అటు అయితే అటు, ఇటు అయితే ఇటు. టీఆర్ఎస్ ఒప్పుకుంటే టీఆర్ఎస్తో పొత్తు, టీఆర్ఎస్ ఒప్పుకోకపోతే కాంగ్రెస్తో పొత్తు. ఇంతకన్నా అవకాశవాద రాజకీయాలు ఎక్కడ ఉన్నాయో? రాజకీయాలు అవకాశవాదం అంటారు, నేను విన్నాను, కానీ ఇంత పచ్చి అవకాశ రాజకీయాలు నడుపుతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు మమ్మల్ని అడిగి హక్కుందా అంటున్నా. అలాంటి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నవారు, అలాంటి టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నం చేసిన వారు, ఇవాళ మమ్మల్ని విమర్శించేటటువంటి నైతిక హక్కు మీకు ఉన్నదో లేదో ఒకసారి ఆలోచించుకోమని మనం చేస్తున్నాం. మీకు ఏ విధమైనటువంటి నైతిక హక్కు లేనటువంటి వ్యక్తులు మీరు. ఇవాళ మమ్మల్ని మాట్లాడుతూ ఉన్నారు, మమ్మల్ని విమర్శ చేస్తూ ఉన్నారు, మమ్మల్ని మాట్లాడితే మీ మంత్రుల చేత విమర్శ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మొన్న చూశాం మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ విజయానికి నేనే కారణం అని వాళ్ళ ఎక్కడ సభకి వెళ్ళినా చెప్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ కాంగ్రెసుడు ఒక్కడు చెప్పడే, అయ్యా మా చంద్రబాబు నాయుడు వల్ల గెలిచామని, ఛత్తీస్గఢ్లో అయిన కానీ లేకపోతే మధ్యప్రదేశ్లో అయిన కానీ రాజస్థాన్లో ఉన్నాయని కానీ ఒక్కరు వారిని, ఒక్కరు కాంగ్రెస్ వారు అయ్యా మేము చంద్రబాబు నాయుడు గారి వల్లే గెలిచాము అని చెప్తున్నానంటే చెప్పలా. ఈయనే చెప్పుకుంటున్నాడు నా వల్లనే ఈ 3 రాష్ట్రాల్లో గెలిచిందని. దానిలో కొంత నిజం కూడా ఉంది, కాదని అనడానికి వీల్లేదు. ఎందుకయ్యా అంటే ఈయన వెళ్ళి ప్రచారం చేయలే, ఈయన చూసేవారు ఓట్లు వేరా, క్యాష్ పంపాడు. భయంకరమైనటువంటి క్యాష్ పంపించినటువంటి వ్యక్తి ఎంత దుర్మార్గం అంటే 125-130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి పెట్టుబడి పెట్టే ఆసామయ్యాడు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడయ్యా డబ్బు ఇది? రాష్ట్రం పేద రాష్ట్రం, చీలిపోయినటువంటి రాష్ట్రం, అన్యాయమైనటువంటి రాష్ట్రం, ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ప్రజలు ఇండస్ట్రియలిస్టులు రానటువంటి రాష్ట్రం, ఇక్కడ పెట్టుబడి లేనటువంటి రాష్ట్రం, పేద రాష్ట్రం, రాజధాని కట్టుకోవడానికి డబ్బులు లేవు, ప్రజలు ఇవ్వండి ఇవ్వండి అని అడుగుతా ఉన్నారే, అలాంటి రాష్ట్ర ముఖ్యమంత్రివి కాంగ్రెస్ పార్టీకి పెట్టుబడి పెట్టే స్థాయికి వెళ్ళావంటే ఎంత అవినీతి చేస్తున్నావే చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు 2004లో అధికారంలోకి వచ్చే ముందు, 14లో అధికారం వచ్చే ముందు 96,000 కోట్ల రూపాయలు అప్పులుంటే ఇవాళ 250,000 కోట్ల పైచలకు అప్పులు చేసేవే అంటే 150,000 కోట్ల పైచలకు అప్పులు చేసినటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటే నువ్వు మాత్రం ఛత్తీస్గఢ్లోను, మధ్యప్రదేశ్లోను, రాజస్థాన్లోను నువ్వు పెట్టుబడులు పెట్టి వారిని గెలిపించడానికి తాపత్రయపడే దశకు వెళ్ళావంటే ఎంత దోపిడీ జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఒకసారి ఆలోచించండి ప్రజలారా అని అడుగుతా ఉన్నా. పేద ప్రజానీకం అనుకుంటున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఒకసారి ఆలోచించమని మనం చేస్తున్నా. ఎంత అన్యాయంగా అక్రమంగా దోచుకొని తీసుకువెళ్ళి కాంగ్రెస్ పార్టీకి పెట్టుబడి పెట్టే స్థాయికి నువ్వు వెళ్ళావంటే ఏమిటి అర్థం అని అడుగుతా ఉన్నా. ఇంత దుర్మార్గం ఏమైనా ఉన్నదా అని అడుగుతా ఉన్నా. గెహ్లాట్ గారు వచ్చారు, మీకు గుర్తుందో లేదో, ఇప్పుడు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాయని వచ్చారు. అమరావతిలో మాట్లాడారు, ఏం మాట్లాడారు? క్యాష్ గురించి, బ్యాగుల గురించి తప్ప ఏం మాట్లాడారు చెప్పండి. ఇంత దుర్మార్గమైనటువంటి పనులు ఈ రాష్ట్ర రాజకీయాల్లో, భారత రాజకీయాల్లో చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మమ్మల్ని విమర్శిస్తాడు, మేమేదో సంబరాలు చేసుకుంటున్నామని. వాళ్ళు చెప్పారు, అయ్యా మా పుట్లో ఏలు పెట్టావు, మేము మీ పుట్లో ఏలు పెడతాం అని వాళ్ళు చెబితే మా మీద విరుచుకుపడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏమిటంటే ఆయన కలిసిన పార్టీలన్నీ కూడా చాలా పవిత్రమైనవి, ఆయన కలిస్తేనే అవి పవిత్రమవుతాయి. అంతకుముందు దుర్మార్గమైనటువంటి రాజకీయ పార్టీలైనా, కాంగ్రెస్ దుర్మార్గమైన రాజకీయ పార్టీ అయినా ఆయన కలిస్తే అది పవిత్రమైపోతుంది,
టిఆర్ఎస్ దుర్మార్గ ప్రభుత్వం అని చెప్పేసి చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన కలవడానికి ప్రయత్నం చేసి ఆయన కలుపుకుంటే అది పవిత్రమైపోద్ది. ఈయన వెళ్ళిన చోటల్లా పవిత్రంగా తయారైపోతుందనేటువంటి భావనతో ఇవాళ ఒక మానసిక వైకల్యంతో తాపత్రయపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. మీరు చూశారు ఎంత దుర్మార్గం అంటే, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం జరిగింది, దానికి కారణభూతమైంది చంద్రబాబు నాయుడు గారు అండ్ పార్టీ. అదేంటి ఆపరేషన్ గరుడ అనేదాన్ని ఒకదాన్ని ఫ్లోట్ చేశాడు ఒక ఆయన సినిమా నటుడు చిరంజీవి గారు, సారీ సినిమా నటుడు శివాజీ గారు. ఎక్కడున్నాడు శివాజీ గారు ఇప్పుడు? ఏమైపోయాడు? అమెరికా వెళ్ళాడు. అక్కడ నుంచి 10వ తారీఖు వస్తా 12వ తారీఖు వస్తా 13వ తారీఖు వస్తా అని చెప్తున్నాడు. నువ్వు ప్రయోగించినటువంటి ఒక అస్త్రం శివాజీ గారు, మరొక అస్త్రాన్ని ప్రయోగించాడు. మీరు చూశారు లగడపాటి రాజగోపాల్ గారు, ఆయన ప్రయోగించాడు తెలంగాణలో ఎన్నికలను తారుమారు చేయడానికి, తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను మార్చడానికి సర్వేల రూపంలో ఆయన ప్రయోగించాడు. ఆ ప్రయోగం కూడా వికటించింది. ఎక్కడున్నాడో లగడపాటి అంటే కనపడటం, అమెరికా వెళ్తాడో రష్యా వెళ్తాడో తెలియదు, ఇంతవరకు ఆయన కనపట్ల. ఈయన వాడిన అస్త్రాలన్నీ కూడా కనపడకోకుండా పోతున్నాయి. రేపు సీఎం రమేష్, ఎల్లుండి సుజనా చౌదరి, ఆర్థిక నేరగాళ్ళు ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతారు భారతదేశం వదిలిపెట్టి. ఎందుకంటే ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన సాగుతూ ఉన్నది, ఒక అన్యాయమైన పరిపాలన సాగుతూ ఉన్నది. వ్యవస్థల్ని భ్రష్టు పట్టించేటటువంటి వ్యక్తుల్ని ప్రయోగించి రాజకీయంగా స్థిరపడి మళ్ళా గెలవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు బుద్ధి చెప్పేటందుకు ప్రయత్నం చేస్తున్నారు. అది ఎంతో దూరం లేదు. రేపేదో జనవరిలోనో ఫిబ్రవరిలోనో షెడ్యూల్ వస్తుందంటున్నారు. ఎన్నికలు జరిగిన తర్వాత నీ బండారం మొత్తం బయటపడుతుంది, నీ పత్రికల బండారం బయటపడుతుంది. ఈ విషయాన్ని దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీరు గమనించాలి. ఇంత దారుణమైనటువంటి రాజకీయాలు చేస్తూ మమ్మల్ని విమర్శించేటటువంటి నైతిక విలువలు నీకు లేవనే విషయాన్ని దయచేసి గమనించాలని చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇక దయచేసి మమ్మల్ని విమర్శించే ముందు నిన్ను నువ్వు ఒకసారి చూసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను.